కడుపులో పెట్టే మరుగు మందుకి విరుగుడు ఎలా అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కడుపులో పెట్టిన మరుగు మందు కనుక్కోవటం ఎలా అనేది కూడా ఒక వీడియోలో తీసి పెట్టాను. అది పైన ఐ మార్కులో ఇస్తాను చూడండి. కాకపోతే అది ఎలా కనుక్కోవాలి, ఎలా చేయాలి అనేది ఆ వీడియోలో పెట్టాను, కనుక్కోవటం ఎలా అనేది. అయితే ఈ వీడియోలో దానికి విరుగుడు, దాన్ని బయటికి తప్పియటం ఎలా, అది బయటికి రెండు రకాలుగా వస్తే ఈ రోజునాల్లో వచ్చేస్తుంది, లేదా కక్కున్న కక్కోవటం ద్వారా కూడా వచ్చేస్తుంది. వచ్చేసింది దేంట్లో పెట్టింది అనేది కూడా క్లియర్గా అంత మటుకు కడుపులో పెట్టింది అదే అంత మటుకు అరగకుండా బయటికి రావటం అనేది జరిగిద్ది అన్నమాట. మరుగు మందు పెట్టింది అది బయటికి రావటం ఎలా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చెబుతున్నా. తెల్ల జిల్లెడ ఏరు బాగా ఎండిపోయి ఉండాలి, అందరికి తెలిసిందే తెల్ల జిల్లెడ. తెల్ల జిల్లెడ ఏరు కనుక తీసుకొచ్చుకొని ఎండబెట్టి బాగా అది ఎండిపోయి ఉండాలి. ఎండిపోయి దాన్ని పిండాల చేయాలి. పిండాల చేసి పొద్దున్నే పరగడుపున ఒక సోలెడు పాలు, సోలెడు అంటే అర లీటర్ పాలు, అర లీటర్ పాలలో ఇంత తెల్లజీడ పొడి చేస్తాం కదా తెల్లజీలెడది, ఆ పొడిని అంత చిటికెడ అంత దాలు ఎంతో వేస్తే మళ్ళీ మనిషికి ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంత దాలు అంత వేసి ఆ పాలల్లో ఆ పాలు తాగేసేయాలి. తాగిన తర్వాత మన మందేస్తారు కదా డ్రింకు క్వార్టర్ ఏదో ఒకటి, ఒరిజినల్ సైజ్ కానీ ఏదైనా ఏదో ఒకటి అంతే ఆ పరగడుపుని తాగా అది పాలు తాగానే వెంటనే కనుక ఈ క్వార్టర్ కూడా ఒక క్వార్టర్ మందం శుభ్రంగా లాగిచ్చేస్తే తాగితే ఒక 2-3 గంటలలో అది బయటికి కక్కుడు దూడ రావటం లేదా ఇరోష నెలలో పోవటం అని ఇరోష నెలలో పోయినా కానీ ఆ మొక్క మొక్క దేంట్లో పెడితే అయితే పెడతారో అరగకుండా ఆ మొక్క మొక్క అనేది పట్టడం జరిగింది, లేదా కక్కున్నా కానీ దాంట్లోంచి కడుపులోంచి బయటికి రావడం అనేది జరిగిద్ది అనమాట ఆ మొక్క మొక్క. ఇలా కడుపులో పెట్టిన మరుగు మందుకి విరుగుడు ఇలా తయారు చేసి ఇస్తారనమాట. ఇట్లాంటి వీడియోలు మరెన్నో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.